కర్నూలు జిల్లా శ్రీశైలంలో లక్కింపూర్ కేరీలో అమరులైన అన్నదాతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు బెనహర్ మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న రైతులను బీజేపీ నాయకులు అత్యంత పాసివికంగా అంతమొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. న్యాయం కోసం అడిగిన వాళ్ళందరి మీద దాడులు చేసి వాళ్ళ మీద దేశద్రోహాలు కేసులు పెట్టారు. ఈరోజు దాదాపు 5 నెలల నుంచి మరి ఢిల్లీని అనుకుంటున్నా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఏరియాలలో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ముళ్ళకంచెను పెట్టి వాటిపై నిర్బంధకాన్ని ఇటీవలతో ఢిల్లీలో ఒక శిబిరాన్ని మొత్తం పోలీసులు జారీ చేసి వాళ్ళు కూర్చున్న టెంటును పడేసి దుర్మార్గంగా వాళ్ళపై కుటుంబం మీద కాలు పెట్టి కూటు కాలు పెట్టి వాళ్ళు దుర్మార్గం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దేశ ప్రభుత్వం అయితే బీజేపీ ప్రభుత్వం మీరందరూ నాయకులు సంపండి మంచి సరే ఏమైనా కేసులు తీసుకుంటాను. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడడం రాజ్యాంగాన్ని మనకి అవమానపరిచినట్టయితే అని చెప్పి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తక్షణమే భద్రం చేయాలి. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆటోమొబైల్ అధ్యక్షుడు మరి ఏ బెనాలన్న, అదేవిధంగా ఎస్కే వల్లి కార్యదర్శి బాబన్న, అదేవిధంగా సమర్థు మల్లి నాగురు వల్లి గారు, అదేవిధంగా మరి వీరన్న మరి ఈ కార్యక్రమంలో వాళ్ళకు పుష్పాంజలి ఇచ్చి వాళ్ళకు మరి నివాళులు అర్పించారు. జోహార్ రైతు అమరవీరులకి, జోహార్ రైతు అమరవీరులకి.